డాక్టర్ గారు, ఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగృతలు పాటించాలి? అలాగే రోగనిరోధక శక్తి పెరగడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే మంచిది? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడున్న ఇప్పుడు ఆల్రెడీ వర్షము, వర్షాకాలం స్టార్ట్ అయింది. అండ్ మీరు గమనించినట్టయితే సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా నెమ్మదిగా బయలుదేరాయి. ఇప్పటివరకు మనం కోవిడ్ పరంగానే ఎక్కువగా ఆలోచించి వాటి నుంచి మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు సీజనల్ ఫీవర్స్లో ముఖ్యంగా చెప్పుకునేది డెంగ్యూ జ్వరాలు వస్తూ ఉన్నాయి. మీరు బాగా గమనించండి, డెంగ్యూ జ్వరాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. ఫీవర్ కానీ, బాడీ పెయిన్స్, హెడ్ఏక్, దాంతోపాటు ప్లేట్లెట్స్ తగ్గడం కామన్గా జరుగుతుంది. సో దయచేసి మీరు ఈ డెంగ్యూ బారి నుంచి ఖచ్చితంగా కాపాడుకోవాలి. అండ్ ఇది డే బైటింగ్ మస్కిటో కాబట్టి చాలా వరకు కుదిరితే ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడము, తర్వాత ప్యాంట్ లాంటివి వేసుకోవడము, ఫుల్ కవర్ చేసుకోవడం అవసరం. అలాగే విండోస్ పూర్తిగా క్లోజ్ చేసుకోవడము, అండ్ దాంతోపాటుగా నైట్ పూట అయితే మస్కిటో నెట్స్ అండ్ ఎస్పెషల్లీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ డెంగ్యూ జ్వరం చాలా కామన్గా ఉంది, చాలామందికి వస్తుంది, మీరు ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మలేరియా కూడా చాలామందిలో చూస్తూ ఉన్నాం. ఇది మస్కిటో బైట్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు మస్కిటో నెట్స్ కానీ లేకపోతే స్కిన్కి పరంగా మనం కొన్ని ఆయింట్మెంట్స్, మస్కిటో రిపెల్లెంట్స్ అని కొన్ని ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ విండోస్ డోర్స్ ప్రాపర్గా క్లోజ్ చేయడము చేయాలి. అండ్ ఎక్కడైతే ఎక్కువగా తేమ ఉంటుందో, వాటర్ ఎక్కువ నిల్వ ఉంటుందో, వాటన్నిటి కూడా కొంచెం క్లోజ్ చేయడము, ఈ మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేసి క్లోజ్ చేయడం చేయాలి. అండ్ శుభ్రంగా పెట్టుకోవడం మంచిది. తినే పదార్థాలు చూసినట్టయితే మనకు మెయిన్గా వేడి పదార్థాలు ఎక్కువ, అంటే హాట్గా ఉండేవి తీసుకోండి. చల్లవి, ఐస్ క్రీమ్ లాంటివి, ఫ్రిడ్జ్లో వాటర్ లాంటివి అలవాటు ఉంటే మానేయండి. వేడివేడిగా ఫుడ్ తీసుకోండి. స్వీట్స్ లాంటివి ఏమైనా పడకపోతే ఆపేయండి. అండ్ గోరువెచ్చని నీళ్ళు తాగితే మరీ మంచిది, అన్నిటికి కూడా మంచిదే. అండ్ పోషకాహారంలో ప్రోటీన్ ఫుడ్, ఎగ్ కానీ తీసుకోవచ్చు. అండ్ విటమిన్ సి కానీ లేకపోతే విటమిన్ డి ఏదైతే వాడతామో మనం రెగ్యులర్గా కోవిడ్ పరంగా అది కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ ఫ్లూ జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆవిరి పట్టడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఏదేమైనా ఫ్రూట్స్ బాగా తింటూ, ప్రోటీన్ ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉండి, ఫ్రెష్ ఆహారాన్ని తీసుకోవడము, నిల్వ ఉన్న పదార్థాలను అవాయిడ్ చేయడం ద్వారా చాలా వరకు మనకు ఈ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా విటమిన్ సి, విటమిన్ డి, కొంతవరకు జింక్ ఉన్న సబ్స్టెన్సెస్, ఈ విటమిన్స్ తీసుకోవడం మంచిదే. తద్వారా మీ ఇమ్యూనిటీ కూడా బెటర్ కావచ్చు. అండ్ ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించుకోవడము, రిలాక్స్గా ఉండడం కూడా చాలా అవసరం విత్ ప్రాపర్ స్లీప్.